తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, దాన్ని అరికట్టే శక్తి కేవలం బీజేపీ పార్టీకే ఉందని, ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని మాజీ మంత్రి డీకే అన్న సూచించారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని 33వ వార్డు వేదినగర్లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని, దానికి వచ్చే ఎన్నికల నాటికి అంతం చేయాలని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం బీజేపీ పార్టీలో చేరితే మనకి మనుగడ ఉంటుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాసరెడ్డి, నందిని ప్రకాశ్రావు, పట్నా అధ్యక్షుడు ఎం రవికుమార్, రాజశేఖర రెడ్డి, చిలువేరు జగన్నాథం, రామలింగేశ్వర్, కమ్లే తదితరులు పాల్గొన్నారు. అణిచివేసేటటువంటి కార్యక్రమం తెలంగాణలో నడుస్తుంది. మనం ఏమి ప్రశ్నించకూడదు, ఏం అడగకూడదు. అడిగితే పోలీస్ కేసులు, ఏ నువ్వు అడిగితే మీద కేసు అయితే చూడంటారు, ఇక నువ్వు నా ఎంబర్ రాకపోతే నీ దాంట్లో ఇరికిస్తా అంటారు. ఇట్లాంటి భయాలను పెట్టించి ఈరోజు ప్రజలని తెలంగాణలో అణిచివేస్తున్నటువంటి తీరును, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా పోరాటం చేసే శక్తి ఉన్నటువంటి వారు, పోరాటాలు చేసి ఆనాడు రజాకార్లను ఎదిరించినటువంటి ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి. నిరంకుశ పాలనను ఖచ్చితంగా అందరం ఎదిరించాలి. ఈ నిరంకుశ పాలన ఎదిరించే శక్తి కేవలం బీజేపీ పార్టీకే ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని ఎదిరించి ప్రజల పక్షాన పనిచేసే శక్తి కేవలం బీజేపీ భారతీయ జనతా పార్టీకే ఉందని మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అభివృద్ధి అన్ని పదాలు అంత్యోదయ అంటే అంత చివరి వరకు, చివరి వరకు, చివరి మనిషి వరకు బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఫలాలు అందించే వరకు దిశగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. మరి చేయలేదు, ప్రపంచంలో ఎవరు చేయలేదు అటువంటి ఎన్నో ఇక్కడ చేసిన తెలంగాణలో చేసిన అని చెప్తాడు. దినాము ఉదరగొట్టి ఉదరగొట్టి చెప్తాడా లేదా? ఎక్కడ చేయలేదు నేను దేశంలో, ఈ దేశంలో తెలంగాణని అప్పుల రాష్ట్రంగా ముంచేసిండు. ఇటువంటి అప్పు ఏ రాష్ట్రంలో చేసి ఇట్లా అప్పుల కూపంలో రాష్ట్రాన్ని నెట్టేయలేదు. ఈయన చేసే ఘనత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేయడమే ఆయన చేసినటువంటి ఘనత. మనం ఏమనుకుంటున్నాం, అయిపోయిన 2000 రూపాయల పింఛన్ ఇచ్చే, ఇంకా ఏమన్నా కాకోకో, ఏమన్నా పోకోకో, 1000 రూపాయల పింఛన్ ఇస్తారా మనకు చాలు, ఇంకా ఏమన్నా పోని, ఎడన పోని, ఏమన్నా చేయని, అప్పన చేయని, సప్పన్న చేయని, ఏమన్నా చేయకోక మాకు 1000 రూపాయల పింఛన్ వస్తుంది కదా చాలు కేసీఆర్ ఇస్తున్నాం అనుకుంటాం. ఆ 1000 రూపాయల పింఛన్ లో కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాటా కూడా ఉంది, ఒట్టి కేసీఆర్ది లేదు దాంట్లో. ఇక ప్రతి ఒక్క పథకం, ఏ పథకం మీరు తీసుకున్నా దాంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క వాటా కూడా, వారు అక్కడి నుంచి ఇస్తున్నటువంటి నిధులు ప్రతి పథకంలో ఉన్నాయి. మన తీయే బియ్యం దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచి ఈ యొక్క రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు చేసుకో తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియదు, ఏం చెప్తాడు కేసీఆర్, అంతా నేనే చేస్తున్నా అని చెప్తాడు, మొత్తం నేనే చేస్తున్నా అని చెప్తాడు. అక్కడ నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు, అవును మాకు ఈ పథకం ఇచ్చిండు, ఇగో బీదవాళ్ళకి చేసిండు, ఇదిగో ఇది ఆయన చేసిండు, ఇది నేను చేస్తున్నా, ఇగో ఈయన ఇంత ఇచ్చిండు, నేను ఇంత ఇస్తున్నా ఇప్పుడు అని చెప్పిండా? ఎప్పుడు చెప్పడు, మొత్తం నేనే. ఈరోజు ప్రతి పథకంలో, ఏ పథకం తీసుకున్నా, మిషన్ భగీరథ అనుకో, మిషన్ కాకతీయ అనుకో, ఈరోజు కాళేశ్వరం గురించి మనకైతే కాళేశ్వరం ఇల్లు మనకేం రావులేదు, కానీ కాళేశ్వరం కాళేశ్వరం దినాం పేపర్ నిండా కాళేశ్వరమే ఉంటుంది, కాళేశ్వరం ఉంటుంది. కాళేశ్వరం ఘటన ఇంకా అనుమతులు ఎవరు ఇచ్చి, అనుమతి ఇవ్వకుంటేనే ఘటనే ఘటలేదు. పర్యావరణ అనుమతులు మొత్తం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఇయ్యకూడదు అనుకుంటుంటే ఈయన ప్రాజెక్టే అడుగు ముందు కూడా పోదు, అది చెప్పడు, నేను కట్టినా నేను కట్టినా అని చెప్తాడు. సో అంటే ఎవరిది లేదు, మొత్తం నేనేం చేసినా నాదే ఉందనేటటువంటి ఒక గొప్పలు చెప్పుకున్నటువంటి పద్ధతి తప్పితే ఆయన తెలంగాణ ప్రజలని మోసం చేస్తున్నాడు మాటలతోన. మనకు ఒక 1000 రూపాయల పింఛన రాష్ట్రంలో లక్షల కోట్లు ప్రజాధనాన్ని ఈ రోజు అప్పులుగా తీసుకొచ్చి 1000 కోట్లు దోచుకొని బీదలకు చిన్న లేదా పింఛన్లు ఇచ్చి ఇచ్చడం అయిపోయింది, ఇక మీరంతా నాకు ఓటేయాలని చెప్తున్నాడు. ఇక అందరు కూడా అక్కలు చెల్లెళ్ళు అందరూ ఆ పింఛన్ కోసమే మనము ఆలోచన చేసి, పింఛన్ ఎవరున్నా ఇస్తారు, కేసీఆర్ కాదు, ఎవరున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరు వచ్చినా ఆ పింఛన్ ఇస్తారు. మన గురించి ఆలోచన చేసి మన బతుకులు, మన పిల్లల బ్రతుకులు, మన భవిష్యత్తు
గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఏమి చేస్తే మన యొక్క జీవితాలు బాగుపడతాయని ఏ ప్రభుత్వాలు ఆలోచిస్తే ఒక్కసారి భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సభ్యులుగా జనాలు ఒక్కరు కాదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఆ కుటుంబంలో అందరు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ భద్రత కోసం, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల పక్కన తన చోటును సాధించుకుంటున్నటువంటి మన భారతదేశం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఇంకా ముందుకు పోవాలి. ఇంకా ఈ దేశమంతా కూడా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల్లో పక్కన ఈరోజు 6వ స్థానంలో ఉన్నాం మనము ప్రపంచ దేశాలలో మన భారతదేశం. మళ్ళీ ఈ 2019లో జరిగినటువంటి ఎన్నికలు మళ్ళీ వచ్చేటికి మళ్ళీ ఏం చేస్తాడు, ఎట్లన్నా సరే ఆ కుర్చీ కావాలి. ఏమన్నా చేసి ఓట్లప్పుడు మందిని మోసం చేయాలి, కుర్చీ గుంజుకున్నది. ఆ కుర్చీ మీద ఎక్కి ఎంత మందిని మోసం చేసేది మీకు తెలియదు. ఆ 1000 రూపాయలు వస్తున్నాయి, ఆ రైతు బంధు వచ్చింది. ఇక నాకు ఆయన టీఆర్ఎస్ ఓటు వేయకుంటే నాకు పింఛన్ రాదంట, టీఆర్ఎస్ ఓటు వేయకుంటే నాకు అది రాదంట, నాకు ఇది రాదంట, ఆయన ఓటు వేస్తేనే వస్తుందంట అని చెప్పే తల మనము బీద వాళ్ళ మీకు అయిపో రాదేమో, ఆయన ఓటు వేస్తేనే వస్తుందేమో అనుకుని వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాటలు ఎండిపోయి ఓట్లు వేసినాం. కాబట్టి ఈరోజు అందరు కూడా నేను చెప్తున్నది ఒకటే, కోరుతున్నది ఒకటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ కేవలం ఈ రాష్ట్రంలో అధికారం కోసమే బీజేపీ ప్రజలను పావులుగా చేసుకుని అప్పులు చేసి ఈ బంగారు తెలంగాణ పేరు చెప్పి మనల్ని మోసం చేసి అప్పుల తెలంగాణగా మార్చి తెలంగాణ ప్రజలను ప్రజాధనాన్ని దోచుకుంటున్నటువంటి కేసీఆర్ ని కనుక మనము ఓడించకపోతే తెలంగాణ మన బతుకులు వెనకటికి దొరల కింద కాలకాల ఎట్లా బతికిందో మళ్ళా అటుగా బతికే రోజులు వస్తాయి తెలంగాణ. దయచేసి అందరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని గమనించుకొని పోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.